గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. అయితే ముద్దు సన్నివేశం ఉండటం పట్ల కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. గీతా గోవిందంలో ఇలాంటి సీన్ చూపించారని, అది హిట్ అయిన కారణంగా మళ్ళీ అలాంటి సీన్ చూపించారని విమర్శించారు. అయితే ఈ కామెంట్స్ పై రష్మిక తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. సినిమాలోని సన్నివేశం దాన్ని డిమాండ్ చేసింది. నా పాత్రకు న్యాయం చేయాలంటే ఆ సీన్లో నటించాలి. లిప్ లాక్ సన్నివేశం ఆధారంగా ఓ సినిమాను జడ్జ్ చేయకూడదు. ఎవరైనా సరే మొత్తం సినిమా చూసి మాట్లాడాలి. ప్రజలు గీతా గోవిందం సినిమాను హిట్ చేశారు, దీన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది అని ఆమె అన్నారు. భరత్కమ్మ డియర్ కామ్రేడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాలేజీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో విజయ్, రష్మిక స్టూడెంట్ లీడర్స్గా కనిపించనున్నారట. May 31 ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.